నేను మీ తమిళ పిల్ల. ఓకేనా, ఈరోజు అయితే కన్నా పులగంలోకి కాంబినేషన్ పచ్చిపులుసు అయితే చూసేద్దాము. పులగం కూడా వేస్తాను. ఫస్ట్ అయితే కన్నా ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలన్నమాట. పల్లీలు బాగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. చింతపండు నానేసుకోండి. తర్వాత బెల్లం కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచి నానేసుకోండి. నానితే కన్నా అది వచ్చేసి మనం వడగట్టినప్పుడు దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కన్నా నిలబడిపోతుంది. డైరెక్ట్ వేస్తే డస్ట్ ఏమైనా ఉంటే ఇదైతే అనమాట. పల్లీలు చల్లగా అయినాక పొట్టు తీసి బాగా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోండి. తర్వాత చింతపండు పిసికి ఆ తొక్క పడేసేసి ఉల్లిగడ్డ ఉంటుంది కదా, ఉల్లిగడ్డని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత మనం బెల్లం అయితే కరగబెట్టుకున్నాం కదా, అది ఒక ఫిల్టర్తో వడబోసుకోండి. దాంట్లో నలకలు చాలానే ఉంటాయి. తర్వాత దాంట్లో వచ్చేసి ఉల్లిగడ్డ అన్నమాట, పచ్చి ఉల్లిగడ్డనే కట్ చేసి అలానే వేసేసుకోవాలి. ఇంకా పచ్చి పులుసు అని అందుకే కదా అంటాము. చింతపండు నీళ్ళు, తర్వాత బెల్లం నీళ్ళు, ఉల్లిగడ్డలు, కారము, ఉప్పు ఇదే అన్నమాట. ఇంకా తర్వాత మనం బుడ్డలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకొని మరీ పలచగా చేసుకోవద్దు, కొంచెం చిక్కగానే చేసుకోండి. తగినంత నీళ్ళు పోసేసుకొని ఇంకా తాలింపు పెట్టాలంటే ఇంకా ఎక్సలెంట్ ఉండాలి. తాలింపు బాగా ఎరడాలుగా వేయించి పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు అంతే అన్నమాట. ఇంకా తాలింపు దాంట్లో వేస్తే వస్తుంది చూడండి స్మెల్. ఇంకా సూపర్, తింటే అదిరిపోవాలి అంతే ఇంకా.